హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వంటగది. ఈరోజు వీడియోలో దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే అల్లం గారెలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. ఈ గారెలు మనకి నైవేద్యంగానే కాకుండా మనం ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు అండి. చాలా బాగుంటాయి అన్నమాట. ఈ గారెలు చేసుకోవడానికి ఒక 4 అవర్స్ ముందుగానే మినప్పప్పు నానబెట్టుకోవాలండి. చూసారు కదా, ఇలా మినప్పప్పు నానిన తర్వాత దీన్ని ఒక బౌల్లోకి వాటర్ లేకుండా తీసుకుని దీన్ని గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ వేసుకుని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా గట్టిగా రుబ్బుకోవాలండి. చూసారు కదా, ఇలా రుబ్బుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లోకి రుచికి తగినంతగా సాల్ట్ వేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా వేసుకుని బాగా కలుపుకోవాలి. చూసారు కదా, వీటన్నింటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడైన తర్వాత ఇలాగ చిన్న చిన్నగా గారెలాగా వేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇలాగే అన్ని గారెలని వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చూసారు కదా, చాలా సింపుల్గా తక్కువ టైంలో చేసుకునే అల్లం గారెల రెసిపీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీని ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. ఈ రెసిపీ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చగానే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.